దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ పార్టీల విరాళాల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆయా పార్టీలకు ప్రైవేట్ రంగ సంస్థలు అందించిన సొమ్ముకు సామాన్యుడు షాక్ అవుతున్నాడు. అసలు ఏంటి ఎలక్టోరల్ బాండ్లు? ఏ కంపెనీకి ఏ పార్టీకి ఎంత సొమ్ము చెల్లించింది? టాప్ 10 లో ఉన్న సంస్థలు ఏంటి? ఆ కంపెనీలు ఏంటి? ఈ వ్యవహారం ఇక్కడతోనే ముగుస్తుందా లేక మరో మలుపు తిరుగుతుందా? లెట్స్ వాచ్. ఎన్నికల బాండ్ల జారీ ద్వారా రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించిన వ్యవహారాన్ని సుప్రీంకోర్టు వదిలేసిన వ్యవహారం మరో మలుపు తీసుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు న్యాయస్థానం నుంచి ఆదేశాలు అందుకున్న ఎస్బీఐ క్లియర్ కట్ గా ఎలక్టరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేసింది. ఈ క్రమంలోనే ఈ ఎలక్టరల్ బాండ్లు అంటే ఏంటి అని ప్రజల్లో ప్రశ్నలు వెలకెత్తుతున్నాయి. ఎలక్షన్ బాండ్ అంటే కరెన్సీ నోట్ల రాయబడిన ఒక బాండ్ పేపర్ మాత్రమే. మన దేశానికి చెందిన వ్యక్తులు గాని సంస్థలు గాని దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఈ ఎన్నికల బాండ్లను ఉపయోగిస్తారు. ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని 2017 నుంచి 2018 ఆర్థిక సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో దీన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఈ ఎలక్టరల్ బాండ్స్ పథకాన్ని తీసుకొచ్చారు. ఇక మొదటిసారి ఈ బాండ్ల అమ్మకాలు 2018 మార్చి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగాయి. ఎలక్టరల్ బాండ్లపై బ్యాంకులు ఎలాంటి వడ్డీ చెల్లించవు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఎలక్టరల్ బాండ్లను జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ మొదటి 10 రోజుల్లో బ్యాంకులు జారీ చేయగా పార్టీలకు విరాళాలు ఇచ్చేవారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎలక్టరల్ బాండ్లు 1000, 10,000, 1,00,000, 1 కోటి రూపంలో ఉంటాయి. ఈ ఎలక్టరల్ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఎలక్టరల్ బాండ్లను కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులకు మాత్రమే కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజులలోపు ఖాతాదారులు వాటిని తమకు నచ్చిన పార్టీకి అందజేయాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల బాండ్లపై ఎవరు కొనుగోలు చేశారనేది మాత్రం ఉండదు. ఆ వివరాలన్నీ బ్యాంకు వద్ద సీక్రెట్ గా ఉంటాయి. ఈ ఎన్నికల బాండ్ల పథకం కింద చేసే విరాళాలు జమ చేసే వారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. విరాళాలు ఇచ్చేవారి వివరాల్ని బ్యాంకులు, రాజకీయ పార్టీలు రహస్యంగా ఉంచుతాయి. ఒక వ్యక్తి లేదా సంస్థ ఎలాంటి పరిమితి లేకుండా ఎన్ని బాండ్లైనా కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకంలోని నిబంధనల ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ చేయబడిన రాజకీయ పార్టీలు మాత్రమే ఈ ఎలక్టరల్ బాండ్లను స్వీకరించేందుకు అర్హత ఉంటుంది. అయితే గత 6 ఏళ్లలో ఈ ఎలక్టరల్ బాండ్లు విక్రయించడం ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు కలిపి మొత్తం 16,437 కోట్లు సమకూరాయి. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్బీఐ వెల్లడించిన లెక్కలివే. ఇందులో అత్యధికంగా విరాళాలు పొందిన పార్టీ బీజేపీ. ఎలక్టరల్ బాండ్ల ద్వారా కనిష్టంగా 6,060.51 కోట్లు విరాళాలు అందుకుంది. ఇది మొత్తం బాండ్ల విలువలో దాదాపు సగం. ఒక్కొక్కటి 1 కోటి రూపాయలతో కూడిన 5,854 బాండ్లను, 10 లక్షల రూపాయలు విలువ చేసే 1,994 బాండ్లను బీజేపీ పార్టీ క్యాష్ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అత్యధికంగా ఎలక్టరల్ బాండ్లను పొందిన రెండో పార్టీగా నిలిచింది. 1,609.50 కోట్ల విలువైన 3,275 ఎలక్టరల్ బాండ్లను రేడింగ్ చేసింది. వీటిలో 1,467 కోటి రూపాయల బాండ్లు ఉండగా 10 లక్షల రూపాయలు 1,384 బాండ్లను క్యాష్ చేసింది టీఎంసీ. ఈసి వెబ్సైట్ లో అందుబాటులో డేటా ప్రకారం కాంగ్రెస్ 1,421.86 కోట్ల విలువైన 3,141 ఎలక్టరల్ బాండ్లను క్యాష్ చేసుకుంది. ఇందులో 1,384 కోటి రూపాయల బాండ్లు ఉండగా 10 లక్షలు విలువ చేసే బాండ్లు 958 ఉన్నాయి. ఇక ఎన్నికల బాండ్ల రూపంలో అత్యధికంగా విరాళాలు అందుకున్న 4వ పార్టీ బీఆర్ఎస్. ఒడిశాలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ కు 776 కోట్లు, తమిళనాడును పాలిస్తున్న డిఎంకే పార్టీకి 639 కోట్లు, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి 337 కోట్లు విరాళంగా వచ్చాయి. టీడీపీకి 219 కోట్లు, జనసేన పార్టీకి 21 కోట్లు, ఉద్దవ్ శివసేనకు 158 కోట్లు, లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీకి 73 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 65 కోట్లు విరాళంగా అందాయి. ఎలక్టరల్ బాండ్ల ద్వారా 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో సగానికి సగం కేవలం 23 కంపెనీల నుంచే అందింది. వీటిలో టాటా గ్రూప్, రిలయన్స్ గ్రూప్ ప్రత్యక్షంగా లేకపోవడం ఆశ్చర్యం. ఆ 3 దిగ్గజ కంపెనీలు తప్పకుండా ఎలక్టరల్ బాండ్ల లిస్టులో ఉంటాయని అంతా భావించారు. కానీ వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సమాచారాన్ని బట్టి తేటతెల్లమైంది. రాజకీయ పార్టీలకు భారీ విరాళం ఇచ్చి టాప్ ప్లేస్ లో నిలిచిన సంస్థ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్.
ఈ కంపెనీ నుంచి 1,368 కోట్ల రూపాయలు ఆయా పార్టీలకు విరాళంగా ఇచ్చింది. అందులో బీజేపీకి 100 కోట్లు, తృణమూల కాంగ్రెస్ కు 542 కోట్లు, డిఎంకే కు 503 కోట్లను అందించింది. ఇక తెలుగు రాష్ట్రంలో పేరు మోసిన మెగా గ్రూప్ సంస్థ టాప్ 2లో నిలిచింది. 1,192 కోట్ల విలువైన బాండ్లను ఈ గ్రూప్ కొనగా అందులో బీజేపీకి 584 కోట్లు ఇచ్చింది. అంటే ఇది కాంగ్రెస్ కు అందిన మొత్తం విరాళాల్లో 5 రెట్లు ఎక్కువ. ఆయన ఇచ్చిన విరాళంలో అధిక మొత్తం బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీలకే అందింది. ఎలక్టరల్ బాండ్ల ద్వారా మాత్రమే కాకుండా ప్రూడెంట్ ఫండ్ ద్వారా కూడా రాజకీయ పార్టీలకు విరాళం ఇస్తున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రకు చెందిన క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 658 కోట్లు, వేదాంత లిమిటెడ్ 729.3 కోట్లు, హల్లీ ఎనర్జీ లిమిటెడ్ 752 కోట్లు, ఎస్ఎల్ మైనింగ్ అండ్ ఇండస్ లిమిటెడ్ 449 కోట్లు, కెవెంచర్ ఫుడ్ పార్క్ ఇన్ఫ్రా లిమిటెడ్ 390 కోట్లు, ఎంకేజే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ 370.74 కోట్లు, మదన్లాల్ లిమిటెడ్ 347 కోట్లు విరాళంగా అందించాయి. భారతీ ఎయిర్టెల్ గ్రూప్ 330 కోట్లు, వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ 220 కోట్లు, యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 270.6 కోట్లు, ఉత్కల్ అల్యూమినా ఇంటర్నేషనల్ లిమిటెడ్ 270.6 కోట్లు, జిఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్ లిమిటెడ్ 256.6, ధరివాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 230 కోట్లు, బిల్లా కార్బో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 210 కోట్లు, చెన్నై గ్రీన్ వుడ్స్ 210 కోట్లు, వేజీ సిల్కే కన్స్ట్రక్షన్స్ టెక్నాలజీ 200 కోట్లు విరాళంగా పార్టీలకు ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టరల్ బాండ్స్ పథకం కింద వ్యక్తులు, కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు అందించే అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే ఆ వివరాలు వెల్లడించకుండా రహస్యంగా వచ్చింది. అయితే సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఆ వివరాలన్నీ బహిర్గతమయ్యాయి. అయితే రాజకీయ పార్టీలకు విరాళాలు అందించిన చాలా కంపెనీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీలు ఇప్పటికే దాడులు చేశాయి. అంతేకాకుండా కొన్ని కంపెనీలకు సంబంధించిన ఆస్తులను కూడా అటాచ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీలు రాజకీయ పార్టీలకు చెందిన ఎలక్టరల్ బాండ్లను భారీగా కొనుగోలు చేసి విరాళాలు అందించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీలకు విరాళాల అంశం కూడా ఆయా సంస్థలపై దాడులు, దర్యాప్తు తీవ్రతను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలకు చెందిన ఎలక్టరల్ బాండ్లను ఎక్కువగా కొనుగోలు చేసిన 30 కంపెనీలలో 15 కంపెనీలపై ఐటీ, ఈడీ, సిబిఐ దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశాయి. ఇప్పటికీ కొన్ని కంపెనీలపై కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీల్లో ఆస్తులను కూడా దర్యాప్తు సంస్థలు అటాచ్ చేసుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రాజకీయ పార్టీలకు ఆ కంపెనీలు ఇచ్చిన విరాళాల విషయం బయటకు వస్తుండడంతో ఆ సంస్థల్లో మరోసారి భయం రేకెత్తుతోంది. ఇక ఇప్పటి వరకు దాడులు జరగని, కేసులు నమోదు కాని కంపెనీలు కూడా భయపడుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఎస్బీఐ అందజేసిన ఎలక్టరల్ బాండ్ల సమాచారం ప్రకారం వాటిని కొనుగోలు చేసిన టాప్ కంపెనీలో సగానికి పైగా ఏజెన్సీల దర్యాప్తును ఎదుర్కొంటున్నాయని తెలుస్తోంది. అత్యధికంగా 1,300 కోట్లకు పైగా ఎలక్టరల్ బాండ్లు కొనుగోలు చేసిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్ పైన కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టాయి. అంతేకాకుండా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్, హల్దీ ఎనర్జీ లిమిటెడ్, యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, డిఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్ లిమిటెడ్, చెన్నై గ్రీన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, ఎన్సీసీ లిమిటెడ్, ఐఎఫ్బి అగ్రో లిమిటెడ్, దివీస్ ల్యాబొరేటరీ లిమిటెడ్, అరవిందో ఫార్మా, యునైటెడ్ ఫాస్పరస్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థలు ఇప్పటికే సిబిఐ, ఈడీ, ఐటీ దర్యాప్తులున్న జాబితాలో ఉన్నాయి. మొత్తంగా మొదటి వరకు రహస్యంగా నడిచిన ఈ వ్యవహారం బట్టవేలు కావడంతో ఇప్పుడు మరో కోణం వెలుగులోకి వస్తోంది. చూడాలి, ఈడీ చూపుతో ఈ వ్యవహారం మరో మలుపు తిరుగుతుందో లేక ఎండుకాడు పడుతుందో.